ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే నా బెస్ట్ ఫ్రెండ్ ని ఇంట్రొడ్యూస్ చేయడమే మర్చిపోయా. ఆయన ఇంట్రొడక్షనే అవసరం లేని కటౌట్ నిది. లగడపాటి కౌశికి, వైఫ్ ఆఫ్ సురేష్ లగడపాటి. నా పేరు బజరపాటి కౌశికి దివ్యాంక. ఓ మర్చిపోయా కౌశికి, సురేష్ నిన్ను వదిలేశాడు కదా, అందుకే పాపం వేరే దిక్కు లేక నీ పుట్టింటి పేరు పెట్టుకున్నాం. మా బాబాయ్ని కాపాడుకోవాలంటే పెన్డ్రైవ్ కావాలి. అది నీ దగ్గర ఉందన్న ఒకే ఒక కారణంతో నువ్వు ఇవాళ ఎన్ని కుప్పి గంతులు వేసినా ఏమీ అనలేకపోతున్నాను దివ్యాంక. అవును దివ్యాంక, నీ కాస్తుంది అంతస్తుంది, మా వదినంత కాకపోయినా పేరు ప్రతిష్టలు కూడా బాగానే ఉన్నాయి. మరి నువ్వెందుకు ఇలా రెండో పెళ్లివాడైనా సురేష్ అనే పెళ్లి చేసుకుంటున్నావు? ఓహో, నీకు ఇంకా ఎవరు దొరకలేదా? లేక ఏమైనా లోపాలు లాంటివి? జగదాత్రి, ఒక్క 20 సెకండ్లు నా సంస్కారాన్ని పక్కన పెడితే ఏమైందో చూసావు కదా. మాటలతో ఎదుటి వాళ్ళని బాధ పెడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మనకు కూడా తెలిస్తే ఇంకోసారి నోరు మాట కంట్రోల్లో ఉంటాయి. సర్లే, చేయాల్సిన పనులు, జరగాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా, వెళ్ళండి వెళ్ళండి. రానిషి కాచి, ఏంటి నిషి, మీ పుట్టింట్లో ఇంట్లో నువ్వే రెబల్ అంటావు, వాళ్ళందరినీ నీ మాట మీద కంట్రోల్ చేస్తానని అంటావు. మీ అక్క నీ ముందే అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నా నువ్వేమీ అనలేదేంటి? జగదాత్రి చాలా తెలివైంది దివ్యాంగ, దాన్ని మాటల్లో గెలుద్దామని బరిలోకి దిగడం అంటే మన ఓటమికి మనమే ఎదురు చెప్పుకున్నట్టు. అలా అని ఇలానే వదిలేస్తే ఇవాళ కౌశికిని ఇక్కడికి పిలిపించిన దానికి ఏం అర్థం ఉంది? ఆ జగదాత్రి పక్కనున్నంత వరకు కౌశికి వద్దని ఏమీ చేయలేము అనలేము, దానితో నేరుగా పోరాటం చేయలేము దివ్యాంగ. మనం ఏం చేయాలన్నా దానికి తెలియకుండా అర్థం కాకుండా చేయాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.